నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మోసం చేసిన కిలాడి ఫ్యామిలీని వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన ముఠాలోని ముగ్గురు నిందితులను పట్టుకున్నారు మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు నిందితుల నుండి 21 లక్షల 70 వేల రూపాయల నగదు రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్ఫోన్లు నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఇన్స్పెక్టర్లు గణేష్ అశోక్ శ్రీనివాస్ సంతోష్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సుందర్ శ్రీకాంత్ లిఖాయత్ అలీ సృజన్ మహేందర్ శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ అభినందించారు కమిషనరేట్ లిమిట్స్ లో ఓన్లీ మోర్ దెన్ 40 విక్టిమ్స్ ఆర్ దేర్ ఇది 40 విక్టిమ్స్ ఇది ఇక్కడే ఉన్నాయి ఇంకా అన్ని తెలంగాణ రాష్ట్రం యాడ్ చేస్తే వి ఆర్ హావింగ్ ఆల్మోస్ట్ 240 విక్టిమ్స్ సో దీస్ పీపుల్ దే హావ్ ఇది స్టార్టింగ్ లో వాళ్ళకి ఉద్దేశం ఏమిటి ఇది వెబ్సైట్ ఇది ఎన్జిఓ ఒక ఎన్జిఓ ఉంది ఢిల్లీలో స్కౌట్స్ గైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కింగ్ పిన్ పేరు రాజ్ కేపీ సిన్హా ఒరిజినల్ నేటివ్ ఆఫ్ పట్నా సో అతను ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇది చాలా విఐపీస్ కి కలిసి ఫోటోగ్రాఫ్స్ పెట్టారు అది వెబ్సైట్స్ లో అది విఐపీస్ వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ విఐపీస్ హి హస్ పుట్ ఆన్ ద వెబ్సైట్స్ ఇంకా ట్రైనింగ్స్ ట్రైనింగ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టారు దే హ్యావ్ ఆల్సో ఓపెన్ దేర్ హ్యావ్ దేర్ విజిటింగ్ కార్డ్స్ ఇది విజిటింగ్ కార్డ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫీషియల్స్ లాగా కనపడుతుంది ప్లస్ దే హ్యావ్ ఆల్సో గివెన్ ఫ్రీక్వెంట్ ప్రెస్ నోట్స్ అక్కడ నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఇది హిందీ న్యూస్ పేపర్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ లో ప్రెస్ నోట్స్ కూడా ఇచ్చారు అండ్ దే హ్యావ్ ప్రామిస్డ్ పీపుల్ దాట్ దే విల్ బి గివింగ్ దెమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇది జాబ్స్ ఏమిటి ఇది స్కూల్స్ లో కాలేజెస్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో వెరీ వెరీ జాబ్స్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఏమిటి ది డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ ఇంకా స్కౌట్ మాస్టర్ అండ్ గైడ్ కెప్టెన్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్స్ దే హ్యావ్ ప్రామిస్డ్ గైడ్ కెప్టెన్ స్కౌట్ మాస్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ ఇంకా ఈ డబ్బులు కలెక్ట్ చేసి ఒక కన్సల్టెన్సీ కూడా ఓపెన్ చేశారు కన్సల్టెన్సీ ఓపెన్ చేసి ది పబ్లిక్ కి ది డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కూడా ఇస్తాము అట్లా కూడా చెప్పారు అండ్ దెన్ ది హ్యావ్ ఇష్యూడ్ ద అపాయింట్మెంట్ లెటర్స్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇది లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కొంతమంది స్కూల్స్ లో పోయి ఇది లెటర్స్ చూపించారు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నరసింహరావుపాలెం గ్రామంలో 108 జంటలతో మహాచండి పారాయణ హోమం నిర్వహించారు దీనిని అమరలింగేశ్వర స్వామి దేవస్థాన నిర్వాహకులు 12 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చేశారు గ్రామం మొత్తం ఐక్యంగా భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహణలో పాల్గొన్నారు శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామినే నమః భక్త మహాశీలందరూ విజ్ఞప్తి అందరికి విజ్ఞప్తి ఈరోజు కార్తీక మాసంలో విశేషంగా మూడవ సోమవారం వచ్చేటువంటి అలాగే ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అత్యంత విశేషం అందుచేత మన నరసింహారావు పాలనలో నవచండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతున్నది అత్యంత వైభవోపేతంగా 108 మంది దంపతులచే నిర్వహించబడుతున్న కార్యక్రమం ఇది అలాగే విశేషంగా ఈ యొక్క నవచండీ హోమము అలాగే 108 మంది దంపతులతో కోటి దీపోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది ఈ యొక్క కార్యక్రమం చేయడం ద్వారా గ్రామం శ్రేయస్సు కోరి ఈ యొక్క నవచండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఉదయం నుంచి 8 గంటల నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము సర్వతోభద్ర మండపారాధన నవచండీ పారాయణ హోమాలు నిర్వహించబడుతున్నాయి విశేషంగా 11 మంది వేద పారాయణలు చేసేటువంటి బ్రాహ్మణులచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని వివాహం కాని వారి కోసం వివాహము అలాగే సంతానం కోసం అలాగే నవగ్రహ దోషాలు తొలగడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం గ్రామ శ్రేయస్సు కోసం నిర్వహించడం జరుగుతుంది కావున
భక్తజన కార్యక్రమాన్ని దర్శించి ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం మనం ఎంతో పుణ్యఫలప్రదం కాబట్టి కార్తీక మాసంలో చేయడం ఇంకా అత్యంత శుభదాయకం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం ఎప్పుడూ నిర్వహించుకోవాలని ఈ గ్రామంలో కోరుచున్నాము. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత పొడి దీపోత్సవం అనంతరం మహా అన్నదాన కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు భక్తపోతన జయంతి ఘనంగా నిర్వహించారు. డోరా మేళలతో మాదాసి కురువ సంఘం నాయకులు తమ గ్రామంలో ఘనంగా చేశారు. శ్రీ కనకదాస్ చిత్రపటంతో ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. డిసెంబర్ 14న హలో మాదిక చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా ఆధోనిలో ఎంఎస్ఎఫ్ టౌన్ కన్వీనర్ నరసింహ పిలుపునిచ్చారు. వర్గీకరణ సాధనకై ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు జగన్, ఎంఆర్పీఎస్ టౌన్ లీడర్ మణికంఠ, చిన్న కుమార్, నరేష్, రామకృష్ణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఉన్నటువంటి శుక్రంపేటలో మాదిక విద్యార్థులతో సమావేశమై చలో ఢిల్లీ 14న విజయవంతం చేయాలని ఆ యొక్క మహాసభ యొక్క ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత 59 ఉపకులాలకు సమన్వయం జరుగుతుందని ఆ సాధించుకునే పోరాటంలో కర్నూలు జిల్లా నుంచి విద్యార్థులు చలో ఢిల్లీకి సిద్ధం కావాలని ఆదోని పట్టణ విద్యార్థి నాయకుడు కన్వీనర్ నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో చలో ఢిల్లీకి ఆదోని తరఫున నుంచి వేలాదిగా విద్యార్థులు వస్తారని ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికే కాకుండా విద్యార్థి కమిటీలు కూడా నూతన కమిటీలు వేయడానికి సంబంధం జరుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టికల్ 341ని సవరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని అది మందకృష్ణ మాది నాయకత్వంలోనే మేము ఈ యొక్క బిల్లును సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ యొక్క బిల్లును జాప్యం చేయకుండా గౌరవ పెద్దలు మోడీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని యావత్ సామాజిక న్యాయ ప్రకారము దీన్ దయాళ్ గారి సిద్ధాంతం ప్రకారము ఆ యొక్క సిద్ధాంతాన్ని గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు అమలు చేయాలని కోరుతూ మా యొక్క విజ్ఞాపనను మా యొక్క రిక్వెస్ట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలని మాన్య శ్రీ మందాక్ష మాది గారి నాయకత్వంలో మాదిగిరి జీవేశ్వర పోరాట సమితి అందుకు ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. జై శిథిలావస్థలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కర్నూలు జిల్లా కొసిగి మండలం ఆర్టీసీ బస్టాండ్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో గ్రామీణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి తాయన్న మండిపడ్డారు. 30 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులను చేయించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఉలిగయ్య అధ్యక్షతన, ఏఐటియుసి తాలూకా కార్యదర్శి లోకేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు. త్వరవ తీసుకొని వెంటనే వస్తారు. పల్లెపాడు చిందుకుంటా మాలపల్లి వరకు రోడ్డు వేయాలి. వేయలేకపోతే కోసుకులోనే సుమారు 10 గంటల వరకు రస్తా రొక్క చేస్తామని మేము ఇంటర్ చేస్తున్నాం. ఒకవేళ పొరపాటు వేయలేకపోతే సిపిఐ పార్టీకి మీరు అందరూ అనుకూలంగా సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలపాలి.
ఒక నెల టైం ఇస్తున్నాం, నెల లోపల డిసెంబర్ లోపల 100 రోడ్డు ఏర్పోతే కబర్దార్ ఎమ్మెల్యే కబర్దార్ అధికారులు మీ ఎంత చూస్తాం, మీరు ఇళ్ళకే పరిమితం అయితే మీరు బయటికి రండి, మీ యొక్క రోడ్డు యొక్క పరిస్థితి చూడండి, ప్రజల యొక్క సమస్యలు మీరు తెలుసుకోండి, ఇంటిలో ఉంటుంది తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాగనే ఉంటే రాజకీయాలకైనా కూడా అధికారులకైనా కూడా మేము చెప్తున్నాం, రే నాయన సమస్యలు పరిష్కారం చేయి, నువ్వు వేణి మొత్తం ప్రజలు చెప్పుకుంటున్నారు, ఈ ఎలక్షన్ వచ్చే డబ్బులు పెడుతున్నావు కానీ అభిమానం లేకపోతుంది, ఇదంగా నిర్మించాలి, ఒకవేళ డిసెంబర్ లోపల నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోతే రోజులోనే 10 గంటలు రాస్తారు ఒక చేస్తాం, మరి డిపార్ట్మెంట్ వారికైనా కూడా వాళ్ళకు కూడా తెలుసు సాధ్యమైన పరిస్థితి, తర్వాత అందరూ కూడా తెలుసు, కాబట్టి రోడ్డు నిర్మాణం కొందరు చేయాలి, చేసిన తర్వాత మీ సమస్యలు మీ చేతిలో చొరవ తీసుకొని ఆ యొక్క పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం, ఈ సేవ పైన దేశంగమ నాయకులు తారక నాయకులు 2 నిమిషాలు గోపాల్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ప్రయాణికుడు బయలుదేరాలన్నా కాలనడక నడకలాగా ఈ రోజు చిట్టుకుట అల్పటి రోడ్ల షార్ట్కట్ అవుతుందని అన్ని రోజు బయలుదేరాలన్నా ఈ రోజు పిల్లలు లాభం లేదు, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ప్రయపడితే చుట్టుకుట బలపడ రోడ్ అంటే ఒక వాహనదారులు బయలుదేరడానికి అవుతున్నారు, కాబట్టి ఈరోజు మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఓసి మండలం స్థానిక బట్టేటు ముందు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సమస్యలున్న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ సుధీర్, వైస్ చైర్మన్ మునిస్వామి చేత మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి భారత్ హఫీజ్ కౌన్సిలర్లను పాల్గొన్నారు. దర్భా సుధీర్ అను నేను కుప్పం ఉగ్గురు పురపాలక సంఘం యొక్క చైర్పర్సన్ గా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉన్నానయ్యూ భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను సమర్థించదనియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించదనియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం శ్రీ కామాక్షి సోమేశ్వర ఆలయం చిన్నచీయ స్వామి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. వరద నీరుకు దెబ్బతిన్న సోమశిల శివాలయంను ఆయన పరిశీలించారు. పూజారులను, శివాలయం చైర్మన్ విజయ్ కుమార్ ను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆయన వెంట ఆనం వెంకటరమణారెడ్డి, వెంకటరమణ, ఈశ్వరయ్య, భట్టరెడ్డి పోలిరెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువ వచ్చి పడిపోయింది ఎందుకంటే మరే చెప్తున్నాము బాగానే చూస్తున్నాము ఆయన గుడాయన కట్టించుకుంటారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మోటార్ వాహనములు తనిఖీ అధికారి కార్యాలయంలో పాత వాహనాల వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉపరవాణా శాఖ అధికారి ఆదేశాలతో ఏవో రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో 12 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం యూనిట్ అధికారి కరుణాకర్, సీనియర్ అసిస్టెంట్ లీలా మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనగా 22/11/2021 మార్కాపురం యూనిట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనిట్ ఆఫీస్ నందు ప్రభుత్వ ఆదేశానుసారం ఉపరవాణా కమిషనర్ గారి కార్యాలయం నుండి ఏవో గారు అధ్యక్షతన మరియు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సమక్షమున ఇది బహిరంగ వేలం అంటే ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను బకాయిలు ఉన్న వాహనములు మార్కాపురం డిపో నందు మరియు గిద్దలూరు డిపో నందు గతంలో సీజ్ చేయడం జరిగినది. వారందరికీ కూడా నోటీస్ ఇష్యూ చేసి వారెవరు రెస్పాండ్ కాని సందర్భంలో ఈరోజు మేము వేలం వేస్తున్నాం. వేలానికి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ వేలం కొనసాగుతుంది. ఈ వేలం అయిన తర్వాత మేము ఎంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన విషయం తదుపరి మీకు తెలియజేస్తాము. నిర్మల్ జిల్లాలో వినాయక సిటీ స్కాన్ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ ప్రారంభించారు. సిటీ స్కాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డిలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఎస్ఎస్ఎస్ సంఘం అధ్యక్షుడు రామావత్ చందు నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రణయ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రాకెట్ల తండా గ్రామం నుంచి జల్లిపల్లి వరకు రోడ్డు నిర్మాణంపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంపై ఇచ్చిన హామీలు ఏవి ఏవయ్యాయి? ఇవాళ సేవా సమితి సంఘం తరఫున మేము ఒకటే అడిగదలుచుకున్నాం. సాక్షాత్తు మన ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం ముందు మన వైఎస్ఆర్సిపి యువనాయకుడు ప్రణయ్ రెడ్డి గారు లక్షల కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని చెప్పేసి కూడా ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ హామీలు ఇచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు హామీలు ఏమయ్యాయి అనే అంశంపై మేము అడుగుదలుచుకున్నాం. ఇవాళ మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రణయ్ రెడ్డి గారికి రాకెట్ల నుంచి రాకెట్ల తాండా వరకు మొదలుకొని జల్లిపల్లి నుంచి కొరకొల డ్యాం వరకు మొదలుకొని రోడ్డు నిర్మాణం చేపడతామని ఆనాడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు హామీలు ఇవ్వడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మేము ఇవాళ సేవా సంస్థ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి
రాకెట్ల తాండ రోడ్డు పరిస్థితి ఎంత అద్భుతంగా తయారైందో ఇక్కడ మీరు చూడండి. ఇది రాకెట్ నుంచి రాకెట్ల తాండకు వెళ్ళడానికి వచ్చిన రోడ్డు ఇంత దారుణంగా పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా చూసి చూడనట్టు వివరించడం చాలా బాధాకరమైన విషయం. ఇంత దారుణంగా ఉన్న రోడ్డుపై వాహనదారులు ఎలా వెళ్తారు ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు హామీలు ఇచ్చి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అయితే ఉంది, కానీ ఎప్పటికీ రాకెట్టాల గ్రామానికి వచ్చిన భావాల పోలేదని చెప్పేసి కూడా ఇవాళ నేను తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్యను గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత బాధితులు మర్యాద పూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎకరాకు సుమారు 24.6 లక్షలు ప్రకటించగా గ్రీన్ఫీల్డ్ హైవే వారు దీని విలువ 10 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతులు ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్యకు ఈ విషయాన్ని తెలిపారు. సంద్ర వెంకట వీరయ్య వెంటనే స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూడు పంటలు పండే బంగారం లాంటి భూమి మన సత్తుపల్లి ఏరియా ఎక్కువ కూడా పోతుంది కూడా మనదే. అందుకనే కలెక్టర్ గారు కర్నల్ గారి దగ్గర మనం విశ్వ ప్రయత్నం చేశాం, అన్ని విధాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీరు కూడా ఎక్కడ సభ జరిగినా మన నిర్వాసం తరఫున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీ రైతు ప్రతినిధులు మీ యొక్క వాయిస్ వినిపించారు. ఖమ్మం కలెక్టరేట్కి 1 కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నప్పుడు మరి అదే రైతులకు సంబంధించి ఎందుకు తీసుకోవట్లేదని మనం బలమైన వాదన వినిపించినాం. ఈరోజు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాళ్ళ భూముల కొద్ది తెలుస్తుంది భారత్ ఇలా మనం భూమిపై డబ్బులు ఇస్తే మన అప్పుల పాలైతే డబ్బులు ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఎవరి దగ్గర కూడా. కాబట్టి ఆల్రెడీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారితో మాట్లాడిన దాకా కుమార్ గారి దగ్గర కూడా మన వాళ్ళు కొంతమంది వచ్చారు, రాంబాబు గారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు. కానీ మా చిత్తశుద్ధితో ఎందుకంటే ఈరోజు దేశ సైనికులు దేశ భక్తులు ఎంత గొప్పవాళ్ళో నిర్వాసితులు కూడా అంత గొప్పవాళ్ళు. అందుకని వాళ్ళ ఎడల ప్రభుత్వం కానీ అధికారులు కానీ మానవతా దృక్పథంతో ఉండాలి. వాళ్ళు జులూ చెలాయించినా లేకపోతే ఏదో రుబా ప్రదర్శించినా ఊరుకునే లేదు. ఏదైతే ఇప్పటికీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మన గ్రీన్ఫీల్డ్ హైవే అథారిటీ అధికారులకు ఒక రేటు నిర్ణయించి అవార్డు పాస్ చేయడం జరిగింది. ఆ అవార్డుని వ్యతిరేకిస్తూ వాళ్ళ అప్పీల్కి వెళ్ళారు ఖమ్మం కలెక్టర్ గారి కోర్టులో. కలెక్టర్ గారు దాన్ని రద్దు చేశారు. ఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడటం. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఒకసారి అవార్డు పాస్ అయిన తర్వాత ఈరోజు గతంలో 3 లక్షలే మన సత్తుపల్లి దగ్గర 2-3 లక్షలే ఉన్నది. కానీ ఈరోజు మేము ఎప్పటికప్పుడు ఈ భూకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూస్ మారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గోపాలవర్ణం పెద్దిపాలెంలో స్వయంభూ శ్రీ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆలూరు సూర్యనారాయణరాజు, సిద్ధభత్తుల సత్యనారాయణ, జగత శ్రీను, గోర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కళింగ చక్రవర్తులు అశోకుని కాలంలోనే ఇక్కడ శివలింగం స్థాపించబడింది. అలాగే దీనికి ఆనవాళ్లుగా చుట్టూ బౌద్ధారామాలు కొంత విశిష్టమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇది పెద్దపాలానికి దగ్గరలో ఏం కొండంటారు, ఇది కొండకి ఆనుకొని దగ్గర దగ్గరగా అరుణాచలానికి దగ్గరగా పోలికలు ఉన్నటువంటి మహాదేవాలయం. అలాగే పూర్వం గోపాలపట్నంగా పిలువబడి మహాపట్నం కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయి మరలా కొద్ది కాలానికి ఆ మహాదేవుడైనటువంటి విశ్వేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమై ప్రజలచే అలరార్చు పూజలు అందుకుంటూ మహారంగరంగ వైభవంగా వెలుగొందుతున్నటువంటి ఈ దేవాలయానికి అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరిస్తూ ఇక్కడ అనేక మంది అనేక రకాలైనటువంటి పిల్లలు లేని వారికి పిల్లలు, ధనం లేని వారికి ధనం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు, ఆ మహాదేవుని వల్ల
అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తూ ఆయన యొక్క అనుభవం ఆయన యొక్క ప్రజలపై పోదుకుంటూ స్వామివారి దినదర ప్రవర్తమానంగా వెలుగుతున్నారు. ఇది పెద్దపాలెంలోని చిందామతిని కన్నయ్య ప్రత్యక్షమవడం జరుగుతుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ స్థలము సిద్ధాపత్తుని కన్నయ్య గారు వారి యొక్క స్థలంలో వెలవడం జరిగింది, ప్రత్యక్షమవడం జరిగింది స్వామివారు. అలాగే వారు కూడా ఈ స్థలాన్ని స్వామివారి నిత్య కైంకర్యాలకు వదిలిపెడుతూ భక్తుల అనుగ్రహంతో అలరారుచుండగా వారు కూడా ఉదారంగా ఈ దేవాలయానికి సేవలు అందిస్తూ ప్రజల మనలో పొందుతూ ఉన్నారు. కాబట్టి మా ఆలయ కమిటీ మొత్తం ఈ స్వామివారి సేవలో అస్థైపోయే భోగనాద్యాలను కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తాదులు, శివభక్తులు, గ్రామ ప్రజలు, పొర ప్రజలు స్వామివారిని సేవి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమరావతి పరిరక్షణ అఖిలపక్ష నేతలు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, కళ్యాణదుర్గం అమరావతి జేఏసీ అధ్యక్షులు చౌలన్ టీడీపీ యువనేత డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి, పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు వాల్మీకి ప్రియాంక, కాంగ్రెస్ జేఏసీ నాయకులు వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మీ పతనం మొదలైంది. ఇన్ని రోజుల రైతుల యొక్క ఉసురు తగిలి మీరేమైపోయారో ఈ రోజు మీకు మీకు ఈ రోజు ఇలాంటి బుద్ధి ప్రసాదించిన దేవునికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. రైతులకు పోరాటం, స్వతంత్ర పోరాటం కంటే గట్టి పోరాటం చేసిన ఈ రైతులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని సమర్థంగా ముందుకు తీసుకుపోయేది ఒక ఆనవాయితీ. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడ లేని రైతులు సమీకరణ చేసి 35,000 ఎకరాలు సమీకరించి ఆనాడు జగన్ గారు కూడా నీరు కూడా సమయంలో జగన్ గారు ఉన్నారు. 30,000 ఎకరాలు అయితే మాకేళ అడ్డా ప్రాంతం లేదు, ఇట్లే చేయండి, అందరు సెంటర్లో ఉంటుంది అని చెప్పినటువంటి ఆయన ఏనాడు కూడా నేను మడము తిప్పను, మాట తప్పును అని తప్పుడు కుట్టుకుసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు కూడా తప్పుడు కుట్టుకోసి ఏదో కొంత లాభాల కోసం అక్కడేదో తన బంధువైనటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి భూముల యొక్క విలువ పెరిగేదానికి విశాఖపట్నమే ఒక రాజధాని అంటాడు, అమరావతి ఒక రాజధాని అంటాడు, శాసన రాజధాని అంటాడు, అడేదో రాయ న్యాయ రాజధాని కర్నూలు అంటాడు. ముందు చెప్పిన దానికి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న దానికి అదే విధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ రమ్మకి వాళ్ళ యొక్క కృషికి వాళ్ళ పక్షాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడలో వచ్చి మూడు రాజధానులు జీవోను రద్దు చేసుకునేదానికి ఒక నైతికంగా ప్రభుత్వం ఓడిపోయినట్లే రైతులు నైతికంగా విజయం సాధించినట్టు ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనట్లేదుగా రైతుల ద్వారా. అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మూల హోటల్ 330 బ్యాచ్ ఆహారం పంపిణీ చేశారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు రైల్వే సర్వీసులు ధర్మవరం రైల్వే స్టేషన్ మీదుగా మళ్లించడంతో ప్రయాణికులు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మూల హోటల్ 330 బ్యాచ్ ఆహారం పంపిణీ చేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. సూపర్ స్టార్
జేపు దగ్గరికి విశాఖ జిల్లా మార్గుల మండల కేంద్రంలో కొలువైన శ్రీ స్వర్గలింగేశ్వర ఆలయం శివనామ స్మరణంతో మార్మోగింది. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో శివాలయానికి భక్తులు పోటెత్తారు. పూజా కార్యక్రమాలు అన్న సమారాధన శ్రీనివాస్ ఆచార్యులు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.